మొత్తం రుణమాఫీ చేసేస్తా, ప్రభుత్వాన్ని బుల్లెట్లాగా దూసుకు వెళ్లేటట్టు చేస్తానని ఒక్కసారి కాదు పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఎర్రచందనానికి సంబంధించి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడారు. 4.5 ఏళ్ల తర్వాత ఇప్పటి వరకు ఎర్రచందనము ద్వారా సంపాదించినటువంటి డబ్బుతో ఒక్క రూపాయి కూడా రుణమాఫీ జరగలేదు. జరగకపోగా ఒక వాస్తవం ఎంత పచ్చిగా ఉంది అంటే, చంద్రబాబు పాలనలో పచ్చదండు అడవిని ఆక్రమించి అమూల్యమైనటువంటి ఎర్ర బంగారం అయిన చందనాన్ని దోపిడీ దొంగల కంటే దారుణంగా కొల్లగడుతున్నారు. 35 లక్షల ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 1500 కిలోమీటర్ల పరిధిలో వెలిగొండ, పాలకొండ, శేషాచలం, లంకమల అటవీ ప్రాంతాలలో విస్తారంగా దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల విలువైన అటవీ బంగారమైనటువంటి ఎర్రచందనాన్ని ఈ 4.5 సంవత్సరాలలో చంద్రబాబు యొక్క పచ్చదండు ఎర్ర సైన్యం ఎర్రచందనాన్ని 10 లక్షల ఎకరాలలో మటుమాయం చేసినారు. 1 టన్ను ఏ గ్రేడుకు సంబంధించినటువంటి ఎర్రచందనం 1.9 కోటి రూపాయల విలువ చేసేటువంటిది అనని ప్రభుత్వ లెక్కలలో వేలం ద్వారా వచ్చినటువంటి సొమ్ము. ప్రతిరోజు చంద్రబాబు పాలనలో 100 వాహనాలలో ఎర్రచందనం స్మగ్లింగ్ నిరాటంకంగా జరిగిపోతోంది. చంద్రబాబు నాయుడు 4.5 ఏళ్ల క్రితం ఆనాడు కురుక్షేత్రంలో ధర్మరాజు ఏ రకంగా అయితే అశ్వత్థామ అత కుంజరహానన్నాడో, చంద్రబాబు నాయుడు నేను అధికారంలో ఉంటే ఎర్రచందనం స్మగ్లింగ్ లేకుండా చేస్తాను అన్న మాట ఎర్రచందనం స్మగ్లింగ్ అనే మాటను పలకకుండా ఎర్రచందనం లేకుండా చేస్తాను అని జనాన్ని వెర్రిబాగుల్ని చేసినాడు. చంద్రబాబు నాయుడు పాలనలో ఈ అటవీ ఖజానా విచ్చలవిడిగా నిస్సిగ్గుగా రోజు 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎర్రచందనం అక్రమంగా తరలింపబడుతోంది. చంద్రబాబు వేసినటువంటి వేలంలో ఏ గ్రేడు 1.9 కోటి పలికితే, బి గ్రేడు 1.55 కోటి పలికితే, సి గ్రేడు 15 నుంచి 35 లక్షల రూపాయలకు పలకటం జరిగింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనే కేంద్ర సంస్థ నెల్లూరు పోర్టులో పతంజలికి అమ్మినటువంటి వేలంలో పాడుకున్నటువంటి పతంజలి సంస్థ పాడినటువంటి 3వ శ్రేణికి సంబంధించినటువంటి ఎర్రచందనాన్ని ఈ డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పట్టుకుంటే అది ఏ గ్రేడ్ అని తేలింది. 15 లక్షల రూపాయలకు పాడినటువంటి ఎర్రచందనాన్ని
కోటి 90 లక్షల రూపాయల విలువైన ఎర్రచందనంగా మార్చి ఇతర దేశాలకు తరలిస్తున్నారునని కేంద్ర సంస్థ పట్టుకున్నది. దాని విచారణ జరుగుతున్నది. ఆంధ్ర రాష్ట్రం యొక్క పరువు చంద్రబాబు నాయుడు బంగాళాఖాతంలో కలిపేసినాడు. ఏ చంద్రబాబు నాడైతే ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ ను అరకెడుతున్నానని విర్రవీగుపు మాటలు మాట్లాడాడో ఆ చంద్రబాబు పాలనలోనే ఇది కేవలం ఒక పతంజలి సంస్థకు సంబంధించినటువంటి దాంట్లో మాత్రమే వాళ్ళు పట్టుకుంటే దొరికినటువంటి దొంగలు. ఇప్పటికి కొన్ని ఈ 4.5 సంవత్సరాల కాలంలో దాదాపు 25 సార్లకు పైగా ఎర్రచందనాన్ని వేలం వేయటమో జరిగింది. అందులో సి గ్రేడ్ క్వాలిటీ అంతా ఏ గ్రేడుగా మారి ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఇతర దేశాలకు తరలిపోతున్నటువంటి అటవీ సంపద ఎంతనో లెక్కలేదు. ఇది అధికారికమైనటువంటి విషయమే సుమా. వేలం ద్వారా అమ్ముడుపోయినటువంటి ఎర్రచంద్ర దుంగలు సి గ్రేడ్వి ఏ గ్రేడుగా మారిపోయి అలా తరలిపోతున్నాయి. ఎర్రచందనం విలువైనటువంటి ఈ అటవీ సంపద 35 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ అటవీ సంపదలో ఎర్ర కూలీలు సేలం, తిరువన్నామలై, జవ్వాదిమలై, వేలూరు జిల్లాలకు సంబంధించినటువంటి తమిళనాడు జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్లను ఆ గిరిజన కుటుంబాలకు చెందినటువంటి వాళ్లను కూలీలుగా చంద్రబాబు ఎర్రదండు పచ్చ చొక్కాలు వేసుకున్నటువంటి వాళ్ళు వాళ్లనందరినీ కూడా అడవుల్లోకి దించి ఈ రోజున ఈ శేషాచలం వెలిగొండ పాలకొండ అడవుల్లోకి వెళ్ళగలిగితే నిజంగా కూంబింగ్ జరిగితే కనీసమంటే 4000 మంది నిరంతరం కొన్ని వేల ఎర్రచందనం చెట్లను ప్రతిరోజు నరికి పారేస్తున్నారు. ఇది పూర్తిగా చంద్రబాబు అండదండలతో వచ్చే ఎన్నికలలో పచ్చ చొక్కాలకు ఇంధనం ఎర్రచందనం. ఈ ఎర్రచందనాన్ని ఇంధనంగా ఈ పచ్చ చొక్కాల మాఫియా అడవుల్లో ఉన్నటువంటి పచ్చదనాన్నంతా మాఫీ చేస్తోంది. రుణమాఫీ కాదు జరుగుతున్నది సోదరులారా, పచ్చదనం మాఫీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇది పూర్తిగా చంద్రబాబు అండదండలతో జరుగుతున్నటువంటి దంద. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.